నమస్కారం. 12టీవీకి స్వాగతం. టుడే న్యూస్ అప్డేట్స్ అవి ఇవి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతుంది. ఢిల్లీ నోయిడాల మధ్య సరిహద్దును పూర్తిగా స్తంభింపచేసేందుకు బుధవారం రోజున అన్నదాతలు సన్నద్ధమయ్యారు. నూతన చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం ఆపేది లేదన్న పట్టుదలతో రైతు సంఘాలు ఉన్నాయి. తమ ఆందోళనను అవహేళన చేయటం, రాజకీయాలు ఆపాదించడం తగదని రైతు సంఘాలు కేంద్రానికి లేఖ రాశాయి. ఇదిలా ఉండగా రైతుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతున్న సమయంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నదాతల ఆర్తనాదాలు విని వారికి వీలైనంతవరకు న్యాయం జరిగేలా చూడాలని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాశారు. మరోవైపు విద్యార్థులు అధిక సంఖ్యలో ఆందోళనలో పాల్గొని అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో డిసెంబర్ 37 వరకు ప్రధాన వార్తలన్నీ రజనీకాంత్ ఏర్పాటు చేయబోయే నూతన పార్టీ గురించే ఉండే అవకాశాలు ఉన్నాయి. రజనీ పార్టీ గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. నిన్నటి వరకు రజనీ తన పార్టీ గుర్తుగా సైకిల్ను ఎంచుకోబోతున్నారన్న వార్త పెద్ద ఎత్తున హల్చల్ చేసింది. రజనీ నూతన పార్టీ గుర్తు సైకిల్ కాదని, ఆటో గుర్తును ఆయన ఎంచుకున్నారన్న వార్తలు తాజాగా వస్తున్నాయి. అంతేకాకుండా మక్కల్ సేవై కచ్చి అనే పేరు మీద ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీ పేరు నమోదైందని, ఆ పార్టీని రజనీకాంత్ ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ కొత్త పార్టీకి సంబంధించిన వార్తలు ఇంతటితో ఆగిపోయే అవకాశం లేదు. మక్కల్ సేవై కచ్చి అనగా ప్రజాసేవా పార్టీ అని అర్థం. తలైవా తను ఏర్పాటు చేయబోయే పార్టీ పేరు, తదితర విషయాలను వెల్లడిస్తానని ప్రకటించిన డిసెంబర్ 31వ తేదీ వరకు పార్టీకి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగుచూసే అవకాశం ఉంది. 2 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేక్వాక్తో నేడు ఉదయం భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల వ్యయం 55,656 కోట్ల రూపాయలను ఆమోదించాలని గజేంద్ర షేక్వాత్ను జగన్ కోరారు. అలాగే భూసేకరణ పునరావాస పనులకు అయ్యే మొత్తాన్ని రీఎంబర్స్మెంట్ చేయాలని, రావాల్సిన నిధులు త్వరగా విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు. జలశక్తి మంత్రితో సీఎం భేటీ అరగంట పాటు కొనసాగింది. మంగళవారం రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరారు. అంతేకాకుండా ఇటీవల సంభవించిన నివర్ తుఫాన్ నష్టపరిహారం నిధులు మంజూరు చేయాలని అమిత్ షాను జగన్ కోరారు. ఈ 2 రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం వెంట పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్, ముఖ్యమంత్రి, ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మరియు రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఉన్నారు. 2 రోజుల పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి అమరావతికి బయలుదేరి వెళ్లారు. ఓవైపు తమిళనాడు రాజకీయాల్లో రజనీ రాజకీయ రంగ ప్రవేశం కాకరేపుతుండగా, మరోవైపు యువ హీరో విశాల్ కూడా వచ్చే ఏడాది జరగబోయే సాధారణ శాసనసభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగార్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విశాల్ ఏప్రిల్ మే నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా పోటీ చేసి రాజకీయాల్లో కూడా తన సత్తా చూపాలని ఆరాటపడుతున్నాడు. వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఏర్పడిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విశాల్ స్వతంత్ర సభ్యుడిగా నామినేషన్ కూడా సమర్పించాడు. అయితే కొన్ని సాంకేతిక సమస్యల వల్ల విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అప్పుడు ఎంతో కలత చెందిన విశాల్ ఇప్పుడు ఎలాగైనా బరిలో దిగాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 12TV.